హాయ్ పిల్లలు, నా పేరు తేజస్వి. నేను రూమ్ టు రీడ్ ఇండియా సంస్థ నుంచి ఒక కొత్త కథను మీ కొరకు తీసుకొని వచ్చాను. మరి కథలోనికి వెళ్దామా? కథ పేరు ఎగరటం. పక్షులు తమ రెక్కలను చాచి వేగంగా గాలిలోకి ఎగురుతాయి. సీతాకోక చిలుకలు, తూనీగలు కూడా తమ రెక్కలతో ఎగురుతాయి. ఎవరైనా రెక్కలు లేకుండా ఎగరగలరా? అవును, మేఘాలు, ఆకులు, గాలిపటం రెక్కలు లేకుండానే ఆకాశంలో చాలా ఎత్తుకు ఎగరగలవు. మరి మనం మేఘాలము కాదు, గాలిపటాలము కాదు, అలానే మనకు రెక్కలు లేవు, అయినా మనం ఎగరగలమని అనుకుంటున్నారా? అవును, మన ఊహల రెక్కలతో. కథ చాలా బాగుంది కదా పిల్లలు. మరి కథలోని కొన్ని విషయాలు చర్చిద్దామా? పక్షులు ఆకాశంలో వేటి సహాయంతో ఎగురుతాయి? ఈ కథలో రెక్కలు లేకుండా ఏమేమి ఆకాశంలోకి ఎగిరాయి? మనుషులు ఆకాశంలో ఎందుకు ఎగరలేరు? గాలిపటాలను ఏ పండుగ రోజున ఎగరవేస్తారు? పేపరుతో గాలిపటాలను తయారు చేయండి. మళ్ళీ ఇంకొక ఆసక్తికరమైన కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.